కదా, నాకేసుకరా ఇంకో కుప్పి చేసుకో. అదే మరి ఎవరికి ఆయన రైతులకు పట్టించుకున్నప్పుడు మా గల్పని మాకు ఏమి అవి ఖాళీ తీస్తున్నాం. ఇంతకుముందు వాళ్ళ సంచులలోనే పట్టించుకోపోతాం. కొంత మెటల్ ఖాళీ అయిపోతుంది మాకు సంచులు అలా వాటి దులిపి వేస్తారన్నా. ఆడేమంటాడు రైస్మిల్ పొద్దున వచ్చాడు తుమ్మ బియ్యం మొత్తం వేస్తారా ఆపస్ నీకు ఇస్తా. సరే పోండి బియ్యం వేసుకొస్తా. అని మరి ఇవే వానికి ఇవ్వాలి మరి నువ్వు ప్యాకెట్ల బియ్యం అయినాయి. రైస్ మిల్లుకి వేసుకోపోయినా రైస్ మిల్లు ఆడిస్తే 12 ప్యాకెట్ల బియ్యం వచ్చినాయి. 12 ప్యాకెట్ల బియ్యం వస్తే మేము గత 4 నెలల నుంచి తింటున్నాం. అనుకోకుండా నిన్న మా పాప డాడీ ఇవేంటివో అనే డౌట్ వస్తే చూసాము. ఇవి బియ్యము కావు ప్లస్ ఏంటివి కావు. పండ్ల కింద నవ్వులతే కూడక నవ్వులడం మెత్తగా కావడం లేదు. రాయి తీసుకొని కొడితే కూడక పగలడం లేవు. ఇవి తిని మళ్ళా మా రైతుల పరిస్థితి ఏం కావాలి. పండించే రైతు పరిస్థితి అయిపోయింది. మళ్ళీ రైతు పండించినాక ఇంటికి వచ్చినాక కూడక ఇటువంటి కంత్రి చేస్తే జనాలు ఎట్ట బతకాలి? ఏం తిని బతకాలి? తినే తిండిలో కూడా ఇది చేస్తే ఎట్ట తీట బతకాలి? రైతులు ఎవరిని నమ్మాలి? ఎవరిని అడగాలి? పరిస్థితి ఏంది ఇట్లా చేసినాక? కాబట్టి గవర్నమెంట్ చర్యలు తీసుకోవాలని మరి